దైవ మర్మములు సహోదరుడు బక్సింగార్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు 14 రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము దానియేలు గ్రంథము 3:18 మండుచున్న అగ్నిగుండములో వేయుదుమని ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరయిరి వారిచ్చిన తెలివైన జవాబు చూడండి ఓ నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు అనగా బుద్ధిహీనముగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పని అవసరం లేదన్నమాట బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటయే ఆ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలింపలేకపోయేను వారి దేవుడు సజీవుడని వారు ఎరుగుదురు ఆయనకు సర్వాధికారము కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారి ఎదుటనున్న రాజు కన్నను గొప్పవాడనియు నిస్సందేహముగా వారు ఎరిగి ఉండిరి నీవు జయించువాడవుగా ఉండగోరినచు దేవునిని సందేహించకుము నిన్ను అగ్ని పరీక్షల్లో తీసుకుని వెళ్ళినను ఆయనను ప్రశ్నించే అధికారము నీకు లేదు ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్మము నీ జీవితములో ఆయన చేయినదంతయు నీ మేలుకేనని విశ్వసించుము అది నిజమైన విశ్వాసము ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు వారి జీవితములు మనలను ప్రోత్సహించినవిగా ఉన్నవి వారి అగ్నిగుండంలో వేయబడుదురని వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలపడలేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి 17 ప్రభు మనలను ఎన్నడును ఎడబాయడని మనము నమ్మవలెను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్పెను మత్తయి సువార్త 28:18-20 ప్రభు తన శక్తి ద్వారా మనలను కాపాడును కనుక మనము ప్రభు కొరకై ధైర్యముగా నిలవబడుటకు భయపడరాదు ప్రైజ్ ద లార్డ్